ఓం నమః శివాయ శ్రీమాతృ నమః. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తులసి అండి, పక్కనే ఉన్న కలబంద కూడా చూస్తున్నారు. దీన్ని కలబంద తులసి మీకు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఒక స్నేహితుడు అడిగాడు నన్ను, ఏంటంటే గురువుగారు, రోజు మేము అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటున్నాం, కానీ ఎక్కడికైనా ఇంట్లోకి వచ్చిన తర్వాత, బయట నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన చిరాకు, అలాగే కోపం వస్తుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, చిన్న చిన్న విషయాలకు గొడవలు వస్తున్నాయి, దీనికి ఏమన్నా మార్గం ఉందని అడిగారు. నేను ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది తులసి, కృష్ణ తులసి, నల్లకాకులు కనిపిస్తుంది కదా, కృష్ణ తులసి. అలాగే ఇది అలివేరా, కలబంద అంటాం కదా. ఇది నేను మీకు ఒక చిన్న తంత్రం చెప్తాను. మీరు ఇంటి దగ్గర ఎవరైనా సరే, బయట అంటే స్థలం ఉంటే సరే, సరే అపార్ట్మెంట్లో ఉన్న వారికి ఏంటంటే కుండీల్లో అయినా సరే, కలబందని తులసిని రెండూ కూడా వేరువేరుగా చిన్న కుండీల్లో పెట్టుకోండి. పెట్టుకొని రోజు కంపల్సరిగా వాటిని ప్రతిరోజు చేయండి, అంటే చక్కగా నీళ్లు పోస్తూ ఉంచండి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు బయట వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ కంటికి కనిపించే విధంగా ఈ డిస్ప్లే లాగా ఉంచండి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మీతో పాటు క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఉంటుంది. రెండోది, ఎదుటి వారి యొక్క చూపు అంటే నరఘోష, జనఘోష అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా తొలగిపోవడం ఉంటుంది జరగదు, ఎందుకంటే మీరు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు అలాంటివి తగ్గుదానికి అవకాశాలు ఉంటాయి. ఈ తంత్రాన్ని మీరు, చాలా చిన్న తంత్రం ఇది, కంపల్సరీగా ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఫలితాలు చాలా చక్కగా వస్తాయి. ఇందుట్లో ఎర్ర కలబంద కూడా దొరుకుతుంది, అది కూడా మీరు దొరికితే కనుక నర్సరీలో ట్రై చేయండి, అదేది ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పెట్టండి, మీ ఇంట్లో పెట్టుకోండి, మీ భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే జనఘోష నుంచి, నరఘోష నుంచి కూడా మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ శ్రీమాతృ నమః. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి. ఓం నమః శివాయ శ్రీమాతృ నమః.